తెలుగుదేశం వాళ్ళు ఇటీవల జరిగిన జంగారెడ్డిగూడెంలో ఏదైతే వాళ్ళ అపోహలు ఏదైతే ఉన్నాయో జరిగిన సంఘటన గురించి ఒక 4 5 డేస్ నుంచి హౌస్ లో దాని అనవసరమైన రాద్దం చేస్తూ సాధారణ మర్నాలు సహజ మర్నాలను శవరాజికలుగా చేసి వాళ్ళు రాద్దం చేసిన తీరు మనందరం కూడా చూస్తున్నాం క్లియర్ కట్ గానే ముఖ్యమంత్రి గారు దానికి క్లియర్గా ఎక్స్‌ప్లనేషన్ చెప్పాడు కన్సర్న్డ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు అయినప్పుడు కూడా వాళ్ళు పదే పదే సభను అడ్డుకోవడము సభలో రాద్దంతం చేయడము ప్రజా సమస్యలు చాలా విషయస్ క్వశ్చన్ రూపంలో అదేవిధంగా డిమాండ్స్ పైన బడ్జెట్ పైన అనే విషయాలు క్లియర్ కట్గా మేమైతే ముఖ్యమంత్రి కూడా వాళ్ళని ఆహ్వానిస్తూ మీరు కూర్చోండి బడ్జెట్ ఇంత దాదాపు 2.5 లక్షల కోట్ల పైన బడ్జెట్ పెట్టాం సంక్షేమ పథకాల కోసం డెవలప్మెంట్ కోసం మీరు కూర్చోండి ఏదన్నా ఉంటే మా నుంచి తప్పిదాలు ఉంటే మీరు సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి హౌస్లో నిండు సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పడం కూడా మనం జరిగింది చూసింది కానీ ప్రతిరోజు ఏదో ఒకటి ప్లేకార్డ్స్ పెట్టుకొని రావడము హౌస్ను స్టాల్ చేయడం చూడము లేదా మొత్తం సభ్యులు మాట్లాడేటప్పుడు గోలు చేయడము అంటే దీన్ని అంతా చూస్తామంటే వాళ్ళ ఒక స్ట్రాటజీ ప్రకారము ఒక పథకం ప్రకారము ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉత్తిత్తి హామీ చెప్పి అసెంబ్లీ నుంచి బయటకు పోయినాడు బయటకు పోయి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో ఎవరైనా చనిపోతారా ఎక్కడ ఏమో జరుగుతుందా దాన్ని పోయి ఆడ కూర్చొని దొంగకు నక్రమ జిత్తుల మాదిరి వేసి ఏడవడం కన్నీలు గడవడం చేసే ప్రయత్నం చేసే భాగంలోనే ఇది కూడా అని చెప్పేసి ఇక క్లియర్ కట్గా మనకు అర్థమైపోయింది ఈరోజు మీరు గమనించారో లేదో క్లియర్ కట్గా ఈరోజు జంగారెడ్డి గూడెంలో ఒక ఎవరైతే మీరు చెప్తున్నారో ఇట కల్తీ మందు తాగి చనిపోయారు అంటున్నారో వాళ్ళే ఈరోజు స్టేట్మెంట్ క్లియర్గా చెప్పారు మేము మాకు మందే అలవాట్లేదు మేము మందు తాగి చనిపోయినప్పుడు మా కుటుంబాన్ని మనం బదనాయం చేస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు సత్యనారాయణ వ్యక్తి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు అయినా మీరు దాన్ని కుళ్ళు రాజకీయాలతో శవరాజకీయాలతో రాజకీయం చేస్తుంది నిజంగా ఈ ఇంతటువంటి వింత పరిస్థితి మనం ఎక్కడన్నా చూసామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం వాళ్ళు క్లియర్గా ఆ ఫ్యామిలీ మెంబర్ చెప్పారు మా వాళ్ళకి అసలు మందు అలవాట్లేదు మా వాళ్ళు మందు తాగి చనిపోలేదు రకరకాల వేరే కారణాల వల్ల ఇదైనా దాని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తా ఉంటే మీరు నిజంగా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అండి ఇంకొక ఎంక్వైరీ అని చెప్పడము నిజంగా సిగ్గుసేట్ అని చెప్పేసి మీ ద్వారా మేము తెలుస్తాం ఏ మాత్రం కూడా కొడుక్కి అబ్బకు కనీసం మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు రోడ్లు ఎక్కి బజార్లు ఎక్కేసి ఇటు కుళ్ళు రాజకీయాలు కుట్ర రాజకీయాల కోసం సహాయపడము ఇది ఇంకా మంచి పరిణామం కాదు ఇది ప్రజాస్వామ్యంలో ఏమన్నా ఉంటే రాండి మాట్లాడండి ప్రజా సమస్యల పైన మాట్లాడండి మైక్ తీసుకోండి కొట్లాండి లేదంటే మీ యొక్క ఏదైతే ఉన్నాయో మీ యొక్క అడ్వైజ్ ఇవ్వండి అవి తప్ప అవి చేయకుండా ఎంతసేపు చూసినా కుళ్ళు రాజకీయాలు శవ రాజకీయాలు నిజంగా తట్టుకోలేకుండా ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సంక్షేమ పథకాలు దాదాపు 1.75 లక్ష అంటే దాదాపు 1.7 లక్షల కోట్ల ఈరోజు సంక్షేమ పథకం గడిచిన 29 నెలల్లో ఈ విధంగా అభివృద్ధి పెట్టారు మీరు 2014-19 తీసుకుంటే అంతా కలిసి కూడా మీరు 33 వేల కోట్ల రూపాయలు పెట్టాం ఈరోజు జగన్ అంటే 10 టైమ్స్ పెట్టాడు 29 మంత్స్లోనే అది అభివృద్ధి సంక్షేమం అంటే ఈరోజు చాలామంది కూడా దాదాపు డైరెక్ట్ బెనిఫిట్ కింద దాదాపు 9 కోట్ల మంది అంటే 5 కోట్ల మంది ప్రజల్లో దాదాపు ఇంట్లో కనీసం ఇద్దరు ముగ్గురు ఎన్నికలకు అందరం కూడా దాదాపు 9 కోట్ల మందికి ఈరోజు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఆ నిబద్ధత ఆ యొక్క మార్గదర్శకత మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ప్రజల యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆరాధిస్తున్నారో వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ కంకణం కట్టని ఆలోచన చేస్తున్నారు ప్రజలందరూ కూడా దాన్ని జీర్ణించుకోలేక డైజెస్ట్ చేసుకోవాలా కుట్రలు కుతంత్రాలతో శవరాజకీయాలు చేస్తున్నారు ఇంతకంటే నిదర్శనం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లేదని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఇంకన్నా మానుకో ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే మీ మాదిరే వాళ్ళకు ఎక్కడ కానీ ప్రజలకు మీరు ఊటికే పని పాట లేకుండా తిరుగుతా గిన్నాడు లేదు ప్రజలకు అందరికీ అన్ని పనులు ఉన్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు అవసరం వచ్చినప్పుడు కూడా అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు టీవీలో కానీ మాధ్యమంలో కానీ అదే సోషల్ మీడియాలో కానీ గమనిస్తున్నారు ఎవరు డ్రామాలు ఆడుతున్నారు ఎవరు చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు
పనిచేసి చూపిస్తున్నాడు. ఈరోజు ఇంకా ప్రజలందరూ జీవన విధానం కూడా మా వాళ్ళు మారిపోయింది. ఈరోజు కూడా సంక్షేమ పథకాలు గడప గడప ఇంటింటి గ్రామ వాలంటీర్ ద్వారా గ్రామ సచివాలయం ద్వారా చేరుతుంది. దీనికి నిలబెత్తిన సాక్ష్యం ఈరోజు చేసిన ఇంతమంది మేము లక్షల మందికి ఈరోజు ఈరోజు సంక్షేమ పథకం ఇంటికి చేరుతున్నారంటే నిలబెత్తిన సాక్ష్యం అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ తట్టుకోలేకే ఈరోజు తెలుగుదేశం పడతాడు ఇంకో కంపెనీ అని రకరకాల ప్రయత్నం. ఇంకో కథ అంటాడు మేము రకరకాలుగా మేము రకరకాల మేము ఇది ఇచ్చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటారు. అయ్యా మీరు హ్యాపీగా మీరు పార్టీ పెట్టుకోండి మీ క్యాడర్ను మీరు ఇది చేసుకోండి. ఆ క్యాడర్ను కూడా మళ్ళీ తెలుగుదేశంకో ఇంకో పార్టీకో అమ్మే పరిస్థితి లేకుండా మీరు చేసుకోండి. ఎందుకంటే ఒక రాజకీయాలు ఉన్నప్పుడు ఒక స్పష్టత కావాలా, ఒక క్లారిటీ కావాలా. ఆ ఏమి లేకుండా నువ్వు మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు భజన చేస్తావంటే ఏం చేయాలా అంటే దీని అర్థం ఏంటంటే మొత్తం టోటల్ కంటే గుంట నక్కలు మొత్తం టోటల్గా ఒకటై మార్గం పైచి మా పైన పోటీ చేయన్నారు. మేము రెడీ. ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా వైఎస్ఆర్ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈరోజు ప్రజల యొక్క ఈరోజు ప్రజల తీర్పులు ప్రజల దేవుళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఒక రెడ్ కార్పెట్ వేస్తున్నారు, ఒక చల్లని దీవు నిలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడే నడుస్తున్నారు. అందుకే ఖచ్చితంగా రాబోయే రోజులు ఇంకా మంచి రోజులు అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.